श्री भद्रकाली देवी ज्योतिष्यालयं दक्षिण भारत प्रसिद्ध ज्योतिष्युलु पंडित विजयार्जुन गुरुजी केरला काशी अघोरी नागसाधुल दग्गर 21 संवत्सरालु अध्ययनं चेसि वेलादि मंदि प्रजल समस्यलु परिष्करिंचटं जरिगिंदी। 3 गंटल्लो स्त्री पुरुष वशीकरण चेयगल स्पेशलिस्ट पंडित विजयार्जुन गुरुजी। फोन नंबर 9008257789। దరిద్రం పోవాలంటే అదృష్టం పట్టాలంటే ఆదివారం రూపాయి కాయిన్ తో ఎలాంటి పరిహారం చేయాలో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ఆదివారం రూపాయి కాయిన్ పరిహారం పాటిస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది। చాలా సులభమైన ఈ పరిహారం ఇది। ఆదివారం మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో పూజా మందిరంలో ప్రమిదల్లో ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించాలి। ఆ దీపానికి బొట్లు పెట్టుకోవాలి। ఆ తర్వాత దీపారాధన కుంది ఉన్న పళ్ళెంలో 1 రూపాయి బిల్ల ఉంచాలి। ఇలా 3 లేదా 12 ఆదివారాలు చేయాలి। మీకు వీలైనప్పుడల్లా కూడా ఆదివారం ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన కుంది ఉన్న పళ్ళెంలో 1 రూపాయి బిల్ల ఉంచాలి। దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్ల తీసుకుని ఒక పసుపు రంగు వస్త్రంలో వేసి ఉంచుకోవాలి। ఇలా 3 ఆదివారాలు లేదా 12 ఆదివారాలు చేయటం పూర్తయ్యాక ఆ మొత్తం రూపాయి బిల్లను పసుపు వస్త్రంలో మూట కట్టేయండి। ఈ మూటను దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయంలో హుండీలో వేయాలి। ఇలా చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది। అలాగే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోవాలంటే అష్టలక్ష్ముల ఫోటో ఇంట్లో తప్పకుండా పెట్టుకోండి। ప్రతిరోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ అష్టదల ఫోటోకు నమస్కారం చేసుకొని వెళ్తే చాలా మంచిది। ఆర్థిక ఇబ్బందులు తొందరగా పోవాలంటే ఒక అద్భుతమైన దానం మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు గాని నామ నక్షత్రం ఉన్న రోజు గాని చేయాలి। మరి ఆ దానం ఏమిటంటే అరిసెల దానం। మీ జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం ఉన్న రోజు అరిసెలు తాంబూలంతో పాటు పంతులు గారికి దానం ఇస్తే మీకు ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి। అష్ట ఐశ్వర్యాలను సిద్ధింప చేసుకోవచ్చు। అలాగే వీలైనప్పుడు ఒకసారి మీ చేతితో వేప చెట్టును నాటండి। అలా నాటితే అద్భుతంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు। ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన పొడి నీళ్ళల్లో కలిపి స్నానం చేస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది। అదే ఉసిరిక పొడి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే విశేషంగా ధనలాభం కలుగుతుందని, అలాగే ప్రతి ఆదివారం కూడా ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకుతో మీరు స్నానం చేసే నీళ్ళ మీద శ్రీం అనే అక్షరం రాయండి। శ్రీం అంటే లక్ష్మీదేవికి సంబంధించిన బీజాక్షరం। తమలపాకుతో స్నానం చేసే నీళ్ళ మీద శ్రీం అనే అక్షరం రాసి ఆ తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే మీకు ఉన్న దరిద్రం మొత్తం పోతుంది। ఇలా చేశాక తమలపాకును ఎవ్వరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పడేయండి। ఆదివారం రూపాయి కాయిన్కు సంబంధించిన ఈ పరిహారం చేయండి। దానితో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రత్యేకమైన పరిహారాలు కూడా పాటించండి। అరిసెలు దానం ఇవ్వండి, వేప చెట్టును నాటండి, లక్ష్మీ కటాక్షానికి పాత్రులవ్వండి, ఆర్థిక సమస్యలను తొలగించుకోండి। కాబట్టి మీరు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి సమస్యలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా జీవించండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।